రంజాన్ పర్వదినం సందర్భంగా కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో కరుణామయ నిరాశ్రయ వసతి గృహ ఆశ్రమంలో ఉండే 50 మంది వృద్ధులకు సర్తాని మహమ్మద్ హుస్సేన్ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ కరోనా వంటి పరిస్థితులలో రంజాన్ పండుగను ఇంటి నుండి బయటకు రాకుండా జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, అందువలన ఈ ఆశ్రమంలో ఉండే వృద్ధులకు తనకున్న శక్తి మేరకు మధ్యాహ్న భోజనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ రంగస్వామి, సర్కిల్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య పాల్గొన్నారు. మరి ఇక్కడ గత సంవత్సరం అయిపోయింది, ఫిబ్రవరి 17వ తేదీ ఓపెన్ చేసినాము. 2019లో సంవత్సరము పూర్తి కాలం అయిపోయింది. మరి లాక్డౌన్ సమయంలో సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి కాబట్టి మాకు కెపాసిటీ 50 మంది, మా బిల్డింగ్కి 50 మంది కెపాసిటీ. కానీ ఇప్పుడు సోషల్ డిస్టెన్స్తో 32 మంది మాత్రమే పెట్టుకున్నాము. అందరినీ వారి వారి గ్రామాలకు వాళ్ళ బంధువులు ఉంటేనో అట్లా పంపించేశాము. మరి పెట్టుకున్న మార్చి 29 నుండి మాకు ఒక మెనో పంపించారు గవర్నమెంట్ నుండి, మెక్మా నుండి. ఆ మెనో ప్రకారం పొద్దున్నే వాళ్ళకు కాఫీ, 11 గంటలకు బటర్ మిల్క్ కానీ ఏదైనా ఫ్రూట్సు, మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటలలోపు భోజనము, మళ్ళీ 4 గంటలకు కూడా టీ ఉంటుంది, స్నాక్స్ టీనో మళ్ళీ బిస్కెట్ లేదంటే ఫ్రూట్స్ ఏదో ఒకటి వాళ్ళకి ఏది ఇష్టమైతే అది. ఒక్కొక్క రోజు రాగి. రంజాన్ పండుగ సందర్భంగా లాక్డౌన్ వలన ఇంట్లోనే చేసుకోవడం పరిమితం అయిపోయింది. ఎందుకంటే ఈ కరోనా వచ్చిన వల్ల ఇక్కడ మా వంతు సహాయంగా మధ్యాహ్నం కూడా ఎరువుల కరోనా నిరాశల వసతి గృహంలో మధ్యాహ్న భోజన కార్యక్రమం మొదలుపెట్టాము. దాన్ని నా వంతుగా నా శక్తి ఉన్న వరకు నేను సాయం చేయాలి, ఒక పూట అన్నదానము సాయం చేయగలుగుతున్నాను. నాకు పరిమితి ఇచ్చిన మేడం గారికి, సీఏ గారికి, కమిషనర్ గారికి. సన్ ఆఫ్ గట్టి నర్సయ్యి, కరోనా నిరాశ్రితుల వసతి గృహంలో నేను ఉన్నాను. ఇప్పటికీ 1 సంవత్సరం కన్నా 1 నెల అయింది. అమ్మ మాత్రం మనకి కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకుంటుంది. ఏ దానికి లోటు విషయంలో ఏమి తొందర లేదు. మళ్ళీ మనకి ఏమైనా కాస్త తొందర ఏమైనా కనపడిందంటే ఊరికి పనుకున్నామని మేము జెంట్స్ పైన ఉంటాము, లేడీస్ కింద ఉంటారు. ఏమో ఆయనకి ఎందుకు చెప్పేది పాపం అని నీరసమిట్లో ఏమని జరిగిందంటే మేము పండుకుంటే అమ్మ ఒకసారి పిలుస్తారు, ఎవరికైనా పంపించి పిలిపిస్తారు. అప్పుడు మేము వచ్చేసినామంటే ఏమి తొందర లేదు. రాకపోతే అమ్మ డైరెక్ట్ పైకి వచ్చేస్తారు. పైకి వచ్చేసి వెన్న బిడ్డని ఎట్లా చెప్తారు లేపి, ఏం తొందర లేదు, ఎందుకు అన్నంతో ఏం కష్టం, ఏం ప్రాబ్లం, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అడుగుతారు అమ్మ.